పురోహితుడు అంటే పురోహితం కోరేవాడు, అదేవిధంగా అర్చకుడు భగవంతుడికి భక్తునికి మధ్య అనుసంధానకుడు. కాకినాడ జిల్లాలో గత కొంతకాలంగా పురోహితులు అర్చకులపై దాడులు జరుగుతున్నాయి. కాకినాడ పెద్ద శివాలయంలో ఇద్దరు అర్చకులపై జరిగిన దాడి మర్చిపోకముందే పిఠాపురం నియోజకవర్గంలో మరో సంఘటన జరిగింది. అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకుంటానని విలపిస్తున్నాడు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో సభ్య సమాజం సిగ్గుపడే ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే పిఠాపురం మండలం మూలపేట గ్రామంలో గ్రామ పురోహితునిగా ఉన్న ఆకల సూర్యనారాయణ మూర్తి శర్మ గత 12వ తారీఖు వివాహం నిమిత్తం నాగమణి అనే మహిళ కుమారుడి పెళ్లి నిమిత్తం పురోహితునితో పెళ్లి జరుగుతున్న క్రమంలో అక్కడ ఆకతాయిలు కొంతమంది ఆ పురోహితుడి మీద దాడి చేపట్టారు. పెళ్లి జరుగుతున్న క్రమంలో పురోహితుడి మీద పసుపు కుంకుమ అక్కడున్న వస్తువులను చిందరవందరగా పడేసి అతన్ని అవమానానికి గురి చేశారు. ఆ వీడియోని అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్ డిపి క్రియేషన్స్ వాళ్ళు షూట్ చేసి ఆ పురోహితుడు పెళ్లి చేసే సందర్భంగా అవమానిస్తూ వీడియోకి సాంగ్ పెట్టి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. డిపి క్రియేషన్స్ వీడియో రాష్ట్రమంతటా వైరల్ గా మారింది. ఈ సంఘటన తెలుసుకున్న విశ్వ హిందూ పరిషత్, బజరంగదల్, జై హనుమాన్ సేవా సమితి, పలు హిందూ సేవా సంఘాలు, బ్రాహ్మణ సేవా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ క్రమంలో బాధిత పురోహితుడిని పిఠాపురం విశ్వ హిందూ పరిషత్ బజరంగదల్ అధ్యక్షులు దువ్వా వెంకటేశ్వరరావు, జై హనుమాన్ సేవా సమితి అధ్యక్షులు సురేంద్ర దత్త మరియు బ్రాహ్మణ సభ్యులు విజయ జనార్దనాచార్యులు, చెరుకుపల్లి శ్రీ రామ్మోహన్, ఆనందు తదితరులు పురోహితుడిని పరామర్శించి సంఘటన జరిగిన ఇంటికి వెళ్లి జరిగిన సంఘటనపై ఆరా తీయడం జరిగింది. ఈ సంఘటనకు పాల్పడిన ఆకతాయులను పోలీసులు గుర్తించి పెళ్లి చేయిస్తున్న బ్రాహ్మణుని అవమానించిన వారిపై డిపి క్రియేషన్స్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిగో ఆ మాట అన్నీ అనవసరం. మీ అబ్బాయికి ఫోన్ చేసి వాళ్ళు ఎవరిని రమ్మనే ఫోటో రమ్మనండి. వీడియో ఫోటోలు చూడండి, వీడియో ఫోటోలు చూడండి. ఫోటో వీడియో నమ్మడానికి ఎడిట్ చేసిన అర్థమైందా? పెళ్లి చేసుకున్నా తీసుకెళ్తారు కేసు. ఒకటే ఒకటి చెప్తున్నావు, గంగమ్మ తల్లి బిడ్డలు మీరు. మాకు ఏంటంటే మేము ఏం చెప్తామంటే గంగమ్మ తల్లి సరస్వంగా నమ్మించిన బతికే వ్యక్తులు అంటే మాకు చాలా గౌరవం. మేము బతికి పని చేసింది కూడా హిందుత్వం కోసమే. వీడియో వాడి నంబర్ నీ దగ్గర ఉందా అమ్మా? వీడియో వాడి నంబర్ నీ దగ్గర ఉందా? బ్రహ్మ వచ్చినట్టే పని చేయట్లేదు. ఇందాక నుంచి చూస్తా ఇంకో నంబర్ ఉంటుంది. మీరు గంగమ్మ తల్లి సాక్షిగా మీరు పిల్లలకి అంత గౌరవంగా చేసినప్పుడు ఒకటి నేను చెప్తాను, నా ఇంట్లో ఏం జరిగినా కానీ నాదే బాధ్యత. ఆయన ఇంట్లో ఏం జరిగినా నాదే బాధ్యత. ఇంట్లో కాబట్టి వచ్చి ఎవడో కానీ మన ఇంట్లో వాళ్ళ మీద కారం కూడా ఆయన ఒప్పుకుంటాడా? 00 నా ఇంట్లో ఏమైనా జరుగుతుంది నాదే బాధ్యత, నీ ఇంట్లో ఏమైనా జరుగుతుంది నీదే బాధ్యత.